Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎన్నికల వేళ కీలక ఓట్ బ్యాంక్ పై జగన్ బ్రహ్మాస్త్రం. రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా సీఎం జగన్ పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వైనాట్ 175 నినాదం దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా తన సంక్షేమ పథకాల ఓట్ బ్యాంకును మరింత బలోపేతం చేసుకునే నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే జగన్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 223,000 రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఎన్నికల వేళ ఈ సంక్షేమ పథకాలకు అర్హత ఉండి వాటిని అందని వారిని గుర్తించి వారికి పథకాలను అందించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో అన్నింటా కలిపి కోట్లాది మంది లబ్ధిదారులుగా ఉన్నారు. 223,000 రూపాయల మేరకు వీరికి లబ్ధి జరిగేలా నిర్ణయాలు అమలు చేశారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో అర్హత ఉన్నవారు ఎవరైనా ఈ లబ్ధి అందుకోవడంలో మిస్ అయితే వారికి ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వమే ముందుకు వచ్చి ప్రతి ఇంటా అర్హత ఉన్న పథకాలు అందని వారు ఎవరైనా ఉంటే వారిని జల్లెడ పడుతోంది. అర్హత ఉన్న వారిని గుర్తించి వారిని పథకాల్లో లబ్ధిదారులుగా చేర్చేందుకు నిర్ణయించింది. ఈ నెలాఖరు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతోంది. దీని ద్వారా 1 ఆగస్టు నుంచి వీరికి ప్రభుత్వ పథకాలు అందేలా నిర్ణయం తీసుకుంది. ప్రతి ఇంటికి వెళ్లి అర్హత ఉన్న వారిని గుర్తించడం ద్వారా ప్రతి ఒక్కరికి దగ్గర కావాలనేది ప్రభుత్వ లక్ష్యం. సంక్షేమ పథకాల లబ్ధిదారులే తన సైన్యంగా పదే పదే చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ ఆ ఓటు బ్యాంకును మరింత పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీనికి తగిన విధంగా పథకాల్లో లబ్ధిదారులుగా చేరేందుకు దరఖాస్తుల సంఖ్య భారీగా వస్తోంది. సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల వ్యవస్థ ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. అర్హత ఉండి వివిధ కారణాల వల్ల పథకాలు అందకపోయినా, సర్టిఫికేట్లు పొందలేకపోయినా వారి వివరాలు సేకరిస్తున్నారు. ఈ సర్వీసులన్నింటినీ రిజిస్టర్ చేసిన వారికి టోకెన్లు ఇస్తున్నారు. జగనన్న సురక్ష కింద 948,000 మందికి టోకెన్లు ఇచ్చారు. ఇదే సమయంలో ప్రతి ఇంట అవసరమైన ధృవీకరణ పత్రాలు ఉచితంగా అందిస్తున్నారు. అక్కడికక్కడే వాటిని పంపిణీ చేస్తున్నారు. తొలి రోజు పౌరులు అందుకున్న వాటిని పరిశీలిస్తే ఆదాయం, కులం ధృవీకరణ పత్రాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. గతంలో వీటిని పొందాలంటే ప్రజలు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ఇంటికి వచ్చి మరీ ఇస్తున్నారు. అలాగే ఖరీఫ్ సీజన్ కావడంతో చాలామంది కౌలు రైతులు సీసీఆర్సీ కార్డులు పొందడానికి ఈ క్యాంపులను ఉపయోగించుకుంటున్నారు. ఆధార్ డెస్క్లో ఆధార్ కార్డుతో ఫోన్ నంబర్ లింకింగ్ సేవలు అందుకున్నారు. మ్యూటేషన్ కోసం చాలామంది తమ సర్వీసును రిజిస్టర్ చేసుకున్నారు. దీని ద్వారా ప్రభుత్వమే ప్రజల వద్దకు వచ్చి వారిని పథకాల్లో చేర్చడం, కావలసిన పత్రాలు అందించడం ద్వారా పాలన మరింత చేరువ అవ్వాలనేది లక్ష్యంగా కనిపిస్తోంది. ఎన్నికల వేళ సీఎం జగన్ ప్రతి అడుగు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అర్హులైన ఏ ఒక్క కుటుంబం సంక్షేమానికి దూరం కాకూడదన్న లక్ష్యంతో సీఎం జగన్ అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలా ప్రభుత్వమే ఇంటికొచ్చి లబ్ధిదారులకు సంక్షేమాన్ని అందించడం ఒక్క జగన్ పాలనలోనే సాధ్యమవుతోంది. జగన్ కూడా ఈ లబ్ధిదారులను నమ్ముకునే వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.